హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు వీరికి మాత్రమే విడుదల చేశారు అయితే దాదాపు మనకు పద్నాలుగు జిల్లాల వరకు అయితే డబ్బులు అయితే జమ అయ్యాయండి అయితే వీరికి మాత్రం డబ్బులు అనేవి రానే రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేశారు అయితే ఎవరికి రావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో డబ్బులు పడుతున్నాయి ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సంబల్పన నోకి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుందండి సో అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి ఆ లింక్ మనగా మీరు క్లిక్ చేస్తే కనుక ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది వస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేస్తే సో మనకు ఆధార్ నెంబర్ ద్వారా ఏంటంటే మీ యొక్క స్టేటస్ మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా ఇనలిజిబుల్లో ఉన్నారనేది మీరు చూసుకోవచ్చండి మీకు డబ్బులు పడ్డాయా లేదు కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమోడి పథకానికి సంబంధించి మనకు ఈ రోజు ఏంటంటే మనకు పద్నాలుగు జిల్లాల వారికి ఏంటంటే డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఏంటంటే ఎవరికైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో అంటే ఎలిజిబుల్లో ఉండి కూడా అమౌంట్ అనేది పడని వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ డబ్బులు అయితే విడుదల చేశారు సో ఇలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీరు మొదటిగా చూసుకోండి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి ఫస్ట్ మీ స్టేటస్ ఎలిజిబుల్లో ఉండి మీకు అమౌంట్ అనేది పడి ఉంటే కనుక అక్కడ మీకు డబ్బులు అనేది పడ్డాయి అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీరు ఇనెలిజిబుల్ ఉంటే కనుక అక్కడ దీనికి సంబంధించి రిమార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు గ్రీవెన్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు గ్రీవెన్స్కి సంబంధించిన ఆప్షన్ కూడా అయితే విడుదల చేశారు సో మీరు ఆ గ్రీవెన్స్కి అప్లై చేసుకుంటే కనుక మీకు వెరిఫికేషన్ చేసి పూర్తి క్లారిటీగా మీకు మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో అయితే మీకు డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సందర్శిస్తే కనుక వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్ చెబుతారండి అలాగే మీకు ఎలిజిబుల్ చూపి ఇన్ఎలిజిబుల్ చూపించింది అనుకోండి ఇది ప్రాసెస్ ఎలిజిబుల్ చూపించినప్పటికీ మీకు డబ్బులు పడలేదు అనుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే చాలా మంది ఆధార్తో ఇంకా లింకప్ చేయలేదు అలాగే వాళ్ళకు మొబైల్ నెంబర్ కూడా లింకప్ చేయలేదు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి లింకప్ చేసుకోండి లింకప్ చేసిన తర్వాత మేము డబ్బులు అయితే వేస్తాము ఒకవేళ లింకప్ చేయకపోతే కనుక వీళ్ళకు మాత్రం డబ్బులు అనేవి రావు అని చెప్పి ప్రభుత్వం కళాఖండికి అయితే తేల్చి చెప్పడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి మీరు తప్పనిసరిగా ఒకవేళ మీరు ఆధార్తో లింకప్ చేసినప్పటికీ వెళ్ళి చెక్ చేసుకోండి లేక చెక్ చేసుకొని మీకు ఆధార్తో లింకప్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కనుక ఒకవేళ లింకప్ అయి ఉంటే కనుక మీకు నో ప్రాబ్లం అండి మనకి ఏంటంటే డబ్బులు అయితే పడతాయి ఒకవేళ లింకప్ కాని వారు లింకప్ చేసుకుంటే కనుక వాళ్ళకు రేపు కూడా మీకు డబ్బులు అయితే పడవచ్చు లేదంటే కనుక ఈరోజు సాయంత్రం మీకు డబ్బులు అయితే అండి సో విధంగా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు డబ్బులు అయితే మనకు పద్నాలుగు జిల్లాల వరకు అయితే విడుదల చేశారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో స్టేటస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు సో మనకు మనకున్నటువంటి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే గవర్నమెంట్ నుండి తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్